సాక్షాత్ మహావిష్ణువు సాధర్మపత్ని అయినటువంటి మహాలక్ష్మి యొక్క లవోత్సవంలో అనగా
ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో ప్రతి సంవత్సరము జ్యేష్ఠ మాసమున ఏకాదశి నాడు ప్రారంభమై పౌర్ణమికి అనగా 5 రోజులుగా పాంచరాత్ర ఆగమ సారముగా చేయటతో పూర్వకాలం నుంచి జరుగుతున్నది విదితమే. ముఖ్యంగా ఈ 2 సంవత్సరములు ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ తెప్పోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడలేదు. ఈ సంవత్సరం విశేషంగా ఈ ఏకాదశి నాడు ప్రారంభమై ముఖ్యంగా ఏకాదశి నాడు మధ్యాహ్న కాలం మొట్టమొదటిగా ఈ యొక్క స్థానాచార్యులైనటువంటి శ్రీ కృష్ణస్వామి వారికి అభిషేకాదనలు నడిచి తదుపరి సాయంకాలము 3 ప్రదక్షిణలుగా ఈ తెప్పోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడను. తదుపరి రేపటి దినం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజస్వామి వారు ముఖ్యంగా 3వ రోజు నాడు అమ్మవారుకు ఈ అమ్మవారి పద్మ సరోవరంలో మధ్యన ఉన్నటువంటి వీరాళ మండపంలో తీసుకుని వచ్చి అచ్చట అభిషేకాదులు వచ్చి మరియు తిరిగి మన ముఖ్యంగా ప్లవోత్సవం కార్యక్రమం నిర్వర్తించబడను. 4వ రోజు అమ్మవారికి గరుడోత్సవం నిర్వర్తించబడను. తదుపరి 5వ రోజు తెప్పోత్సవం అయిన తర్వాత అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనము నిర్వర్తించబడను. కావున భక్తులందరూ కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి.